हाय फ्रेंड्स, वेलकम टू पेंडम्स किचन। ईरोजु वीडियो इंट्लो कूरगायलेमी लेनप्पुडु सिंपल गा चाला तक्कुव टाइम लो चाला रुचिगा प्रिपेर चेसुकुने उल्लिपाय कारान्नि चूपिंचबोतुन्नानु। मीरु गनुक ओक्कसारि ई विधंगा उल्लिपाय कारान्नि प्रिपेर चेसुकुन्नारंटे खच्चितंगा मी इंट्लो अंदरिकि कूडा इदोक फेवरेट रेसिपी अयिपोतुंदन्नमाट। ఇది అన్నంలోకే కాకుండా చపాతి, రోటి, దోశ ఇలా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది। ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా। సో ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ కారాన్ని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్లి చూసేయండి। ఈ ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి। నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। వీటిని ఒకసారి కలుపుకొని ఇవి తొందరగా ఫ్రై అవడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా మెంతులని అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి। నెక్స్ట్ ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి। అలాగే మీ దగ్గర ఉంటే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది। ఒకవేళ కరివేపాకు లేకపోతే స్కిప్ చేసినా కానీ నో ప్రాబ్లం। ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వీటిని లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। సో ఇక్కడ నేను మీకు 4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ఉల్లిపాయ అనేది మరీ ఎర్రగా వేగిపోకూడదు, ఇలా కొద్దిగా గులాబీ రంగులోకి మారితే సరిపోతుంది। అంటే మనకి ఉల్లిపాయ అనేది మెత్తబడి ఇలా గులాబీ రంగులోకి వస్తే సరిపోతుంది। ఇక నేను మీకు ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యాక చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క ఉల్లిపాయకి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున 3 ఉల్లిపాయలకి 3 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి। మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు, లేదు మీరు కారం తక్కువగా తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ తగ్గించి కూడా వేసుకోవచ్చు। ఇక్కడ 3 టీ స్పూన్ల కారం అనేది మీడియంగా ఉంటుందన్నమాట। నెక్స్ట్ ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి। ఇలా కాడలతో సహా వేసుకుంటే ఈ ఉల్లిపాయ కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఒకవేళ మీ దగ్గర సమయానికి కొత్తిమీర లేకపోతే మీరు ఇందాక జీలకర్ర వేసుకున్నారు కదా, ఆ జీలకర్ర వేసుకున్న వెంటనే 1 టీ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి, సరిపోతుంది। సో ఇలా కారాన్ని అండ్ కొత్తిమీరని వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। కారాన్ని వేసుకున్న తర్వాత మంటను మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు, మాడిపోతుంది అన్నమాట। జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 నిమిషాల ముందు 3 టేబుల్ స్పూన్ల నీళ్ళలో నానబెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోండి। ఇలా చింతపండుని నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోవడం వలన మనం వేసుకున్న కారం అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట। ఇలా కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి। చింతపండు వేసిన తర్వాత మనం మళ్ళీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వేడికే ఈ చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది అన్నమాట। సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ కారం అనేది రోట్లో దంచినట్లుగా వస్తుంది అన్నమాట। సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి। మీకు ఒకవేళ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పచ్చడి అనేది మరి గట్టిగా అనిపిస్తే 1/2 టీ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు। సో ఇలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి। ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారం మరింత టేస్టీగా ఉండడం కోసం పోపును పెట్టుకుందాము। ఈ పోపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా పోపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి। నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున తాలింపు గింజల్ని వేసుకోండి, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగ పప్పు అండ్ జీలకర్రని వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి, అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। చివరగా ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి।
మీకు ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కానీ ఇలా కొంచెం ఇంగువ వేసుకున్నారంటే మనకి ఈ ఉల్లిపాయ కారం అనేది చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో పోపుని ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారంలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం అనేది రెడీ అయిపోతుంది. క్విక్గా ఏదైనా తొందరగా చేయాలంటే ఎప్పుడు ఇంట్లో ఉండే ఉల్లిపాయలతో ఇలా కారాన్ని చేశారంటే ఇంట్లో అందరూ కూడా కడుపు నిండా తృప్తిగా తినేస్తారు. ఈ కారంలోకి పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా కనుక వేసుకున్నారంటే దీని ముందు ఏ కూర కూడా సరిపోదన్నమాట. అంత రుచిగా ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.